బ్యాంక్ టైం అయిపోయింది, ఇంకా రాలేదు మేనేజర్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యు? లోన్ కోసం వచ్చామండి. అయితే నా కోసం రాలేదన్నమాట. అయ్యో, మీకోసమే గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. మీరేంటి ఐశ్వర్యరాయ్ కూడా నాతో మాట్లాడాలని మూడేళ్ళ నుంచి వెయిట్ చేస్తాం తెలుసా? లోన్ కోసమే. అవునా? అయినా సరే నిన్న సెల్ నెంబర్ ఇవ్వలేదు. మామే, రాయికి మీ సెల్ నెంబర్ ఇవ్వలేదా? సెల్ లేకుండా నెంబర్ ఇవ్వలేస్తాం. ఆ సెలమే కూలి పెడతాం కానీ మాకు లోన్ వచ్చేటట్టు చూడండి. లోన్ ఇస్తే మీరు ఏం చేస్తారా? అగ్గి పుల్లల ఫ్యాక్టరీ పెడతామండి. ఒక అగ్గి పెట్టిన పుల్లలు ఎన్ని ఉంటాయి? తెల్లండి, పట్టినని ఉంటాయి. కరెక్ట్ అండి. ఈ మాత్రం లోన్ లోన్ ప్యానల్ చేస్తారు. కూర్చోండి, కాఫీలు పంపిస్తాను. అవి తాగుతూ మీరు నాకు ఏ కంపెనీ సెల్ కొన్ని వాళ్ళు డిసైడ్ చేసుకోండి. అయ్యి బాబోయ్, కాఫీలు కూడా ఇస్తారా? మేనేజర్ గారు చాలా మంచోళ్ళ ఉన్నాడు. సెల్ ఫోన్ అడిగాడు, వెంటనే కొనిచ్చేద్దాం. నువ్వేం మాట్లాడుకో. బయటపెట్టు లోన్ ఇచ్చే దగ్గర నేను మాట్లాడతాను. సింగిల్ హ్యా. అయితే నువ్వు మేనేజర్ కదా? అవ్వాలని అనుకున్నావు, మన వల్ల అవ్వలేదు. అందుకే అడ్రస్ చేసుకుని ఆనందపడుతున్నాను. బాగుందా? ఆఫ్టర్ ఆల్ ప్యూన్ అయి ఉండి మా చేత నమస్కారాలు పెట్టించుకుంటావా? అసలు నీ ఫేస్ కి ప్యూన్ ఉద్యోగం ఎలాగొచ్చిందా? ఎంట్రన్స్ రాత్తే. నువ్వే కాదు, మా ఫ్రెండ్ ఆ ఎంట్రన్స్ రాత్తేకి బ్యాంక్ లో జాబ్ వచ్చింది. ఆ రికమెండేషన్ తో మనకి ప్యూన్ పోస్ట్ వచ్చింది. మర్యాదగా నాకు మర్యాద ఇవ్వండి, లేకపోతే మీ లోన్ పేపర్లు చెత్తపట్లో. బాబు అంత పని చేయకు. ఎంతకీ నీ పేరేటే? నెలబాల్డ్. అదేం పేరే బాబు? నాకు నెలలాలు వయసు ఉన్నప్పుడు మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది. నన్ను పెంచిన హాస్టల్ వాడిని పేరెట్టాడు. అలాగా తీసుకోండి. ఇదిగో కాఫీ సల్లార్ పోదు కదా అని కంగారుగా తాకండి. కాలద్దు, నిదానంగా తగండి. వీడు నెల బాల్డు కాదు, నెల తక్కువ బాల్డు. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏంట్రా ఇందాక నుంచి అరుస్తున్నాను, ఫేస్ కనిపించదు? కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాను. కాఫీ ఏంటి సగమే ఉంది? ఫుల్గా ఉంటే కానీ తాగరా మీరు? తాగను. అయితే అందులో నేను రాళ్ళేసుకోండి, పైకి వస్తుంది. అబ్బో, తీసుకెళ్ళి మేనేజర్కి ఇచ్చాడు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ రా. అలాగే, కాబోయే మేనేజర్కి స్పెషల్ కాఫీ. ఎవడరా మేనేజరు? నువ్వే. కలగన్నావా? ఆధారాలు లేకుండా నేనేం మాట్లాడను బాబు. ఏంటి బాబు ఆధారాలు? హెడ్ ఆఫీస్ నుంచి బొల్లు భూలక్ష్మి సీలు సీతాలకు ఫోన్ చేసి చెప్పిందంట. ఆ సొల్లు వార్త వచ్చి నాకు చెప్తున్నావు. నువ్వు ఈ మాట అంటావనే హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి అడ్పిను కనుక్కున్నాను. అవతల పేపర్లు రెడీ అయిపోతున్నాయంట. రేపు నుంచి నీ లెవెలే వేర్రా. మేనేజర్ సూర్య అని పెద్ద బోర్డు, నీ సొంతకానికి వాల్యూ పెరిగిపోతే టోటల్ బ్యాంక్ అంతా నీ మాట నడుతుంటది. అప్పుడు కొన్ని నాకు గుడ్ మార్నింగ్ చెప్తావేంట్రా? నీ మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుందిరా. నాకు మనసులో మేనేజర్ అవ్వాలనుందిరా, కానీ పైకి చెప్తే జరగదని భయం. అందుకే నా మనసులో ఉన్నది పైకి చెప్పడానికి భయపడుతున్నాను. అలాంటి భయాలేం పెట్టుకోకరా, మన గ్రహణానికి అన్ని గ్రహాలు మారిపోయినాయి అంట. నువ్వు మేనేజర్ అయిపోయినట్టే. నిజంగా అవుతానంటారా? ఇంకా డౌటే ఉందిరా. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటే సరిపోద్దా? మేము ఉండొద్దా? ఉండు. అయితే పార్టీ. ఓకే, నీకు ఎక్కడ కావాలో చెప్పరా. హాలిడే అయినా తాజ్ బంజారానా? అక్కడే ఉండదురా సీప్ గాని. మంచి మాస్ ఏరియాకి వెళ్తే ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్. హలో, ఇదేంటి నా ముందు నిలబడి పక్కన పిలుస్తున్నాడు? ఒరే బుచ్చుబాబు, నిన్నే పిలుస్తున్నాడు. నేను పిలుస్తున్నది నిన్నే. మరి అటు చూస్తావేంటి? మన చూపే అంతా. ఆ దేవుడు చేసిన తప్పులు ఇదొకటి. ఇంతకీ నీకేం కావాలయ్యా? లోన్ కావాలి, ఇస్తావా? లోన్లు ఇవ్వడానికే నేను ఇక్కడ ఉన్నది. అయితే అర్జెంట్ గా 2 కోట్లు ఇచ్చి. చాలా స్పీడ్ గా ఉన్నావు, ఏం బిజినెస్ పెడతావు ఏంటి? అబ్బా చెప్పేస్తే నువ్వు పెట్టిద్దావునా? నేను చెప్పను. నేను పెట్టడానికి కదా ఇక్కడ రాసుకోవడానికి. షూరిటీ ఏమైనా ఉందా? అదేంటే షూరిటీ? ఓ, మనకి ఇంగ్లీష్ రాదు కదా. ఆస్తులు ఏమైనా ఉంటే హామీగా పెట్టాలి. ఆస్తులుంటే ఇక్కడికి ఎందుకు వస్తానయ్యా? నేనే నీకు ఇద్దును. అది కాదయ్యా. అయినా నేనేం దత్తమ్మను కాదు. బోల్డ్ అంత ముందు చూపు ఉంది. ఏంటి ఈ కళ్ళకే? అవును, అక్కడ ఏట్రాసి ఉంది. మీ నమ్మకమే మా పెట్టుబడి. నాకు బోల్డ్ అంత నమ్మకం ఉంది లోన్ ఇచ్చి. నీ నమ్మకం ఎవడ కావాల? ఆ బోర్డు మీద అదే రాసి ఉందా? ఆ బోర్డు మీద రాసి ఉంది బ్యాంక్ ని మీరు నమ్మడానికి, బ్యాంక్ మిమ్మల్ని నమ్మడానికి కాదు. అంటే ఆ తొక్కలో బోర్డుని మేము నమ్మాలి, మమ్మల్ని మీరు నమ్మరని మాట? ఎందుకనే? నువ్వెవడో మాకు తెలియదా? ఓహో, ఇదిగా పెళ్ళవక ముందు నీ పెళ్ళానికి నువ్వెవరో తెలిసేటే? తెలియదు. అయినా నీతో కాపురానికి రావడానికి ఎలా ఒప్పుకుంది? నమ్మకం నమ్మకం నమ్మకం, నమ్మకమే లేకుంటే బతికేది. ఇదిగా
నువ్వు నాకు ఐస్ పెట్టాలని చూడక, ఆ దేవుడే నాకు సరిగ్గా ఐస్ పెట్టలేకపోయాడా? ఓరి మగడా, నీకు లోన్ కావాలంటే నీకు సంబంధించిన ఆస్తుపాస్తుల్ని హామీగా పెట్టాలి, అది గవర్నమెంట్ రూలు. ఓహో, అలాగా? ఇంతకీ నీకు ఎలాంటి ఆస్తుపాస్తులు కావాలో చెప్పు. ఇల్లు, పొలాలు, స్థలాలు. వాటిని ఎక్కడికెలా తీసుకురావడం? వాటిని ఇక్కడ తీసుకురానక్కర్లేదు, వాటికి సంబంధించిన డాక్యుమెంట్ పేపర్లు తీసుకురా. పేపర్లా? బ్యాంక్ పేపర్ వచ్చేస్తాను. నా అమ్మ అకౌ, నా అమ్మ అకౌ, నా అమ్మ అకౌ. ఈ ఏదో న్యూస్ పేపర్లు కానీ తీసుకురాడు కదా. నువ్వా? నేనే. ఆస్తులు కావాలను కదా, పేపర్లు తెచ్చాను, త్వరగా లోన్ ఇచ్చే. ఏంటి ఇల్లా పొలమా? చూసుకో. ఏంటయ్యా ఈయన ఇలా శిల విగ్రహాలు అయిపోయాడు? అంతులేని మన ఆస్తి చూసే. అంత భయంకరమైన ఆస్తి ఏంటో? ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ నీదా? కావాలంటే దస్తావేజులు చూడు. అవును నెలబాలుడు, ట్యాంక్ బండ్ వీడిదని దస్తావేజు పుట్టించాడు. ఇదిగా హుస్సేన్ సాగర్ కూడా రాయమన్నాను. వెదాలు అంచం ఎక్కువ అడిగాడు. ఈ ఆస్తి సరిపోద్దా, ఇంకేమైనా ఆస్తులు కావాలా? ఇంకా ఉన్నాయా? చార్మినార్ కూడా మన పేరు మీద రాసిందే. చార్మినార్ నీదా? అవునా, కావాలంటే చూడు, చార్మినార్ పక్కన నిలబడి ఫోటో తీయించుకున్నాను. ఇప్పుడు నువ్వు కాజోల్తో ఫోటో దిగేవనుకో, కాజోల్ నీదే పోద్దా? అవునా, ఆ ఫోటో కావాలంటే తెచ్చేస్తాను. కాజోల్తో మా రాజోలే. ఏమండి మీ టైం వేస్ట్ చేసుకోకుండా నా లోన్ బేగ్ ఇచ్చేయండి. ఈ ప్రాపర్టీస్ పెట్టుకుని నేను లోన్లు ఇస్తే గోన్సచ్చి భుజాన్ని వేసుకుని ఊరంతా అడుక్కు తినాలరా? ఓహో, పాప మీ ఉద్యోగానికే ప్రమాదం. అయితే అది వద్దులే. ఇదిగా ఇది చూడు, దీన్ని కాదలేదు, ఎప్పటికీ లేదు. ఏంటో అసెంబ్లీ? ఏంటి ఎమ్మెల్యే సంతకాలు కూడా ఉన్నాయేంటి? ఆటోగ్రాఫ్లు అడిగాను, ఎక్కడి మరి పెట్టేశారు. 276 మంది, 2/3 మెజారిటీ. బిల్లు పాస్ అయిపోతుంది, నువ్వు లోన్ పాస్ చేసి. ఒరేయ్, నీ పెంట ఐడియాలతో నువ్వు చాలా చేసేలా ఉన్నావు. అది కాదు, ప్రైవేట్ ప్రాపర్టీ నీది ఏమైనా ఉంటే చెప్పు. ప్రైవేట్ ప్రాపర్టీయా? అయితే ఈటీవీ పెట్టుకోండి. ఈటీవీ నీదే? అవునా, నా టీవీ పెట్టినప్పుడల్లా ఈటీవీ మీదే, ఈటీవీ మీద నాతో చెప్తూ ఉంటారు. ఏమండే, ఈటీవీ మీ టీవీ అన్నారు కానీ ఈటీవీ నీ టీవీ అన్నారు కదా, కాబట్టి అది మన అందరిదే. మీరు ఒక్కరే తాగట్టేటం కుదరదు. అయితే మరేమిటి తేవాలి? ఒరేయ్, నువ్వు కష్టపడి సంపాదించిన నీ సొంత ప్రాపర్టీ ఉంటే పట్టారా? అంటే ఒరేయ్, వీడితో మాట్లాడుతున్నా మెంటల్ వచ్చేసేలా ఉంది, కొంచెం వీడు బోధపడలే చెప్పు. ఇప్పుడు నీ కష్టార్జితం నీ సొంతం ఏమన్నా ఉంటే అది తీసుకురా. అదేదో ముందే చెప్పొచ్చు కదా. అదే చెప్పాను రా యదవా. సర్లే, నేను చెమటో వచ్చే కష్టపడి సంపాదించిన సొంత ఆస్తినే తెస్తాలే. కొంచెం సెంటు కొట్టి తిండే. అదెందుగా, చెమటకంపు కదా, భరించలేం. ఓహో, అది నిజమేలే. నా మొహం చూస్తామంటే కుడితేగా. ఏమండే పాలు రెడీ, గిన్నె తెచ్చుకోండి. ఏంట్రా డైరెక్ట్ గా గేదెని తీసుకొచ్చేసేవంటి? తీసుకొస్తామండి. ఈ రోజు ఎలాగైనా సరే మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేస్తాను. మీ కళ్ళ ముందే పాలు పితుకుతాను. మీ మీటర్ ఎట్టుకొని చూడండి, మీ మీటర్ ఏం చూపుతుందో చూస్తాను. చూద్దాం నీ అదృష్టం ఎలా ఉందో. కానీ ఏంటి కానిచ్చేది, ఆ పాలలో మీ మీటర్ మొలగదు, మీరు ఫుల్ అమౌంట్ రెడీ అయిపోండి. ఇదిగోండి ప్యూర్ మిల్క్, మీటర్ వేసుకొని చూసుకోండి. అది చెప్పాల్సింది నువ్వు కాదు నేను. చూసుకోండి చూసుకోండి, ఏ ప్యూర్ మిల్క్ చూసేసరికి నోట మాట పడిపోయిందా? ఇందులో 10% నీళ్లున్నాయి. ఏమండి దుర్మార్గం అండి, మీ కళ్ళ ముందే పాలు పితికాను, నీళ్ళు ఎక్కడ కలిపాను సార్? నీళ్లు ఎక్కడ కలిపి ఉండకపోతే ఇంటి దగ్గర గేదెకి ఫుల్ గా నీళ్లు పట్టించి తెచ్చుండొచ్చు. ఇంటి దగ్గర గేదెకి ఫుల్ గా నీళ్లు పట్టిస్తే ఆ వచ్చే రూట్ వేరు. నాకు అదంతా అనవసరం, నేను మీటర్ ప్రకారమే డబ్బులు ఇస్తాను. ఏమండి మీకు దండం అండి, నేను జన్మ జన్మలెత్తిన మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయలేను. సరే సరే బాధపడకండి అయ్యా గారు, ఈసారైనా ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి. నువ్వు రూల్స్ అతిక్రమించే లోపలికి పద. దీని లోపల రమ్మంటావంటి? ఈవేళ దివ్యకి పెళ్లి చూపులరా, అమ్మగారికి తోడుగా ఉంటుందని. అలాగా నువ్వు లోపలికి, నేను గేదె చూసుకున్నా. నువ్వు ఎక్కడికి, నువ్వు రా నాకు తోడుగా. అంతేనా? రేయ్ గేదెని జాగ్రత్త. కంట్రోల్ కంట్రోల్. ఏమండి హారతి తీసుకోండి. హాట్ క్యారేజీలో పెట్టు, తర్వాత తీసుకుంటాను. ఇది పెసరట్ ఏం కాదు, ఈవేళ కార్తీక సోమవారం, మీరు ఎలాగూ పూజలు చేయరు, కనీసం హారతైనా తీసుకోండి, పుణ్యం వస్తుంది. ఎల్ఐసి పాలసీ తీసుకుని చస్తే డబ్బు వస్తుంది, అది ఇన్సూరెన్స్ రూల్. పేడ తీసుకుని గోడకేస్తే పిడక వస్తుంది, అది పేడ రూల్. హారతి తీసుకుంటే పుణ్యం ఎలా వస్తుంది, ఇది ఏ రూలు? అబ్బా అన్నిటికీ రూలు రుబ్రోలు అనకండి. నాకు దేవుడంటే నమ్మకం లేదు, అయినా నువ్వు పూజలు చేస్తున్నా ఎందుకు ఊరుకుంటున్నానంటే రూలు. భారత రాజ్యాంగం ప్రకారం వ్యక్తి స్వేచ్ఛకు అడ్డు రాకూడదు అని రూల్ ఉంది. సో నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది, దాన్ని క్రాస్ చేస్తే నేను ఒప్పుకోను. సారీ అబ్బబ్బా, ఒక దేవుడు లేదు, దండం లేదు, మీ వెర్రితో నాకు పిచ్చెక్కుతుంది. నాకు నిన్ను కట్టుకున్నప్పుడే ఎక్కింది.
అంత బాధపడే వాళ్ళు పెళ్లి కాకముందు నా కోసం గోడ ఎందుకు దూకారో? నేను నీ కోసం దూకానా? బంతి కోసం దూకాను. మీ నాన్న నీ కోసం అనుకుని గొడవ చేసి బోర్లు చేసి పెళ్లి చేసాడు. వెళ్ళి కాఫీ పట్రా. అయ్యగారు వచ్చేసా. గోడ కుర్చీవై నేను వెయ్యమన్నది గోడ కుర్చీ. గోడకి కుర్చీ కాదు. ఎందుకయ్యాలి? పనెగ్గొట్టి పారిపోయినందుకు. నేనేం పారిపోలేదు, సిక్ లీవ్ పెట్టి నటరాజు దగ్గరికి వెళ్ళాను. ఆయన డాక్టరా? కాదు, మా వంశ విరాట్. ఏ హోటల్లో దిగాడు? హోటల్లో దిగడాక ఆయన మనిషి కాదు, సాక్షాత్తు చిదంబరంలో కులం ఉన్న నటరాజ స్వరూపం. కష్టపడి వెళ్ళాను. వెళ్ళేం చేశావు? కొబ్బరికాయ కొట్టాను. కొడితే వచ్చింది ఒక చెక్క ప్రసాదం వచ్చింది. అంటే రెండో చెక్క బొక్క అనమాట. ఖర్చు ఎంతైంది? 2000. అదో బొక్క. ఆ మాత్రం దానికి చిదంబరం దాకా వెళ్ళాలా? దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడంటారు. ఆ రూల్ ప్రకారం మన ఇంట్లో కూడా ఉంటాడు. అలాంటప్పుడు సపోజ్ ఆ కొబ్బరికాయ మన ఇంట్లోనే కొడితే రెండో చెక్క కూడా పచ్చడికి మిగిలేది, 2000 దోల తీరేవి కదా. 2000 రెండో కొబ్బరి చెక్క అని చూసుకుంటే మా వంశ సాంప్రదాయం దెబ్బతింటుంది. నీకో వంశం దానికో బోడి సాంప్రదాయం. అయ్యగారు నన్నేమైనా అనండి, నా వంశాన్ని మాత్రం ఏమీ అనద్దు. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? ఏం చేస్తావు ఏం చేస్తావు అని నన్ను కన్ఫ్యూజ్ చేయకండి సార్. ఏదో ఒకటి చేసేయగలను. కంట్రోల్ కంట్రోల్. నా బాధ ఏంటంటే నువ్వే ఒక బెల్లం కొట్టిన రాయి, ఆ చిదంబరంలోది రాయే. అంటే ఒక రాయి ఇంకొక రాయిని చూడడానికి చిదంబరం దాకా వెళ్ళిందనమాట. ఏంట్రా సౌండ్? జేబులో జంతికలు నలిపాను. ఎందుకు? తినడానికి ఈజీగా ఉంటాయని. రూల్స్ ప్రకారం జంతికలు జంతికలుగానే తినాలి. అలా నలిపి రూల్స్ తప్పేవో రాయిచ్చి కొడతాను. అవును రే, చిదంబరంలో మీ నటరాజస్వామి ఎలా ఉంటాడరా? వెరీ గుడ్. అలా ఒక గంట సేపు నిలబడి. నేనా? నువ్వే. నేనెలా నిలబడగలనండి బాబు? ఏ మీ వంశదైవం నిలబడగలేదు నువ్వు నిలబడడానికి? ఆయన రాయండి బాబు. నేను చెప్పేది అదేనండి బాబు. నించో. ఏంటమ్మా? ఏం లేదన్నా, ఆయన పోస్ట్ చూసి. వాడేమన్నా తాజ్మహల్ అలా చూస్తుండిపోవడానికి? నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా నిలబడతాడు అన్నట్టు ఆ దిలీప్ మరి రూల్స్ రెగ్యులేషన్స్ లేకుండా తయారయ్యాడు. ఇంతవరకు అద్దె ఇవ్వలేదు. ఒకసారి వెళ్ళి అడిగిరా. అలాగే నాన్న. ఆహా, ఈ రోజుతో నీకు ప్రేమయోగం, నాకు ఫ్లాట్ యోగం రా. ఐగిరి నంది నినంది తమోది ని విశ్వ వినోది నినంది నుతే. అటు దండం పెట్టి చూస్తున్నావంటి? ఈ రోజు నా పెళ్లి చూపులు. నాలాంటి వాడు భర్తగా రావాలని కోరుకుంటున్నావా? నీలాంటి ఎదవా భర్తగా రాకూడదని కోరుకుంటున్నా. ఇదేంటన్నా ఇలా ఇచ్చింది? రాకపోతే ఇక్కడేంట్రా పని? దివ్యకి నాకు మధ్యలో నువ్వెందుకు? ఏంటి రోయ్, అప్పుడే అమ్మ నీకు ఒకే చెప్పినట్టు మాట్లాడుతున్నావు. ఇంకెందుకురా డౌట్? దివ్య స్వయంగా వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తుంటే. రే ఇదిగో 10000. ఈ రోజు దేవస్థానం వాళ్ళు చేసే అన్నదానానికి దివ్య పేరు మీద విరాళం ఇవ్వు. కనీసం 100 మందిని భోంచాలి. రే దివ్య నీతో ప్రేమ విషయం చెప్పడానికి వస్తేనే ఇంత ఆనందపడుతున్నావు. రేపు పెళ్ళి అయితే ఊరందరికీ భోజనాలు పెట్టి.